నమస్కారం, ఎస్వైసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. స్వైన్ ఫ్లూ నిర్ధారణ పరీక్ష ఇక నుండి సర్వజన్ ఆసుపత్రిలోనే. అవసరమైన వైద్య పరికరాన్ని సరఫరా చేసిన ప్రభుత్వం. మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పించిన టీడీపీ నాయకులు. కర్కశత్వానికి కూడా కన్నీళ్లు తెప్పించే దుస్థితిలో సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్. సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేసిన వైసీపీ నగర అధ్యక్షుడు లేళ్ల అప్పిరెడ్డి. స్వైన్ ఫ్లూ నిర్ధారణ పరీక్ష ఇక నుండి సర్వజన ఆసుపత్రిలోనే నిర్వహించనున్నారు. ఇందుకు అవసరమైన వైద్య పరికరాన్ని ప్రభుత్వం శనివారం సరఫరా చేసింది. గుంటూరు వైద్య కళాశాల సూక్ష్మజీవశాస్త్ర విభాగం బోధనా నిపుణుల పర్యవేక్షణలో ఈ పరీక్షలు చేయనున్నారు. స్వైన్ ఫ్లూ పరీక్ష ఎక్కడ పడితే అక్కడ చేయడానికి అవకాశం లేదు. నిర్దేశించిన ప్రయోగశాలలోనే చేస్తారు. ఇలాంటి కేంద్రం గతంలో హైదరాబాద్లోనే ఉండేది. జ్వర లక్షణాలతో వచ్చినప్పుడు అది స్వైన్ ఫ్లూ అవునా కాదా అన్నది తెలుసుకునేందుకు వైద్యులు రోగి ముక్కు నుండి లేదా నోటి నుండి నమూనాను సేకరిస్తారు. ఈ నమూనాను పిఆర్సీ పరీక్ష ద్వారా అందులో వైరస్ ఉందా లేదా అని నిర్ధారిస్తారు. ఇటువంటి సదుపాయం నవ్యాంధ్రలో కేవలం విశాఖ, కర్నూలు, గుంటూరు, తిరుపతి బోధనాసుపత్రిలోనే ఉంది. ఈ కేంద్రాలకు పొరుగున ఉన్న జిల్లాల నుండి వ్యాధి నిర్ధారణ కోసం నమూనాలను పంపే విధంగా అధికారులు ఏర్పాట్లు చేశారు. మహాత్మాగాంధీ వర్ధంతిని జిల్లా టీడీపీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు మహాత్మాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. శాంతియుత పోరాట మార్గాన్ని సూచించి ప్రపంచానికి ఆదర్శప్రాయుడయ్యారని ఈ సందర్భంగా జీవి ఆంజనేయులు మహాత్మాగాంధీని కొనియాడారు. పేదరిక నిర్మూలన జరగాలని మహాత్మాగాంధీ ఆకాంక్షించేవారని, ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో మాజీ మంత్రి డొక్కా మాణిక్యవర ప్రసాద్, పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు. భారతదేశం యొక్క ఆత్మ, గాంధీ గారి ఆలోచనలు అంటే భారతదేశం యొక్క ఆత్మ. ఒక మనిషి చావు ద్వారా ప్రపంచానికి ఒక సందేశాన్ని ఇచ్చిన వ్యక్తి మహాత్మాగాంధీ. ఆయన చావు ఒక మతద్వేషి గాడ్సే చేతిలో ఆయన చనిపోయినప్పటికీ ఆయన యొక్క మరణం ద్వారా మత సామరస్యం కోసం తను అర్పించిన ప్రాణాలు ఈరోజు భారతదేశం మొత్తం తిరుగుతూనే ఉంది. ఆయన ఆత్మ భారతదేశం మొత్తం కూడా ఈరోజు ప్రయాణం చేస్తూనే ఉంది. ఒక మనిషి మరణం ద్వారా ఒక సందేశాన్ని ఇచ్చినటువంటి మహానుభావుడు మహాత్మాగాంధీ. మనిషి పుట్టడం సహజం, చావు ద్వారానే ఒక సందేశాన్ని ఇస్తాడు. చావు ద్వారానే తను ఏ విధంగా జీవించాడో తెలుస్తాడు. ఒక యేసుక్రీస్తు మరణం అంటే ఈరోజు ప్రపంచానికి సందేశం. ఒక మహాత్మాగాంధీ మరణం అంటే ఈరోజు భారతదేశానికి ఒక సందేశం. భారతీయులు ఈరోజు ప్రపంచంలో గౌరవించబడుతున్నారంటే మహాత్మాగాంధీ యొక్క రూపం ద్వారానే, ఆయన యొక్క ఆచరణ ద్వారానే, ఆయన యొక్క సిద్ధాంతాల ద్వారానే ఈరోజు భారతదేశానికి వెలుగొస్తుంది. ఈరోజు అన్ని మతాల యొక్క సామరస్యాన్ని, మత సంఘర్షణ లేని దేశాన్ని, పేదరికం లేని దేశాన్ని ఈ దేశానికి అందించాలని కలలు కన్నటువంటి ఆ బాపూజీ యొక్క ఆలోచనని ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు తీసుకెళ్లాలని, మత సామరస్యాన్ని ముందుకు తీసుకెళ్లాలని, గాంధీ యొక్క ఆలోచనని, ఆ యొక్క సామాన్యమైన జీవితాన్ని, ఆ నిరాడంబరమైన జీవితాన్ని పెద్దలంతా కొనసాగించినట్లయితే, గాంధీ యొక్క ఆలోచనని ముందు తీసుకెళ్ళినట్లయితే ఈ దేశానికి మేలు జరుగుతుంది. ఈ దేశానికి ప్రపంచంలో కీర్తి రావాలంటే ఆయుధాల వలన రాదు. ఈ దేశం ప్రపంచంలో కీర్తి రావాలంటే గాంధీ ఆలోచనలు ముందు తీసుకెళ్తేనే, మహాత్మా గాంధీని నిత్యం స్మరణించుకుంటేనే మన గాంధీ ద్వారా ఈ దేశం బాగుపడుతుందని చెప్పి నమ్మేవాళ్ళలో నేను మొదటి వ్యక్తిని అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. రాజధాని నగరం నడిబొడ్డులో సంక్షేమ హాస్టల్లో పరిస్థితి అధ్వాన్నంగా ఉందని వైసీపీ నగర అధ్యక్షుడు లేళ్ల అప్పిరెడ్డి తెలిపారు. కర్కశత్వానికి కూడా కన్నీళ్లు వచ్చే దుస్థితిలో సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ ఉన్నాయంటూ ఈ సమస్య పరిష్కారం కోరుతూ కలెక్టర్ను కలిసిన అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ వైఫల్యం వల్ల విద్యార్థులు బలవుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తినే ఆహారంలో పురుగులు ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మానవ మాత్రలు కూడా నివసించలేని భవనాల్లో విద్యార్థులు నివసిస్తున్నారని తెలిపారు. ఫిబ్రవరి 10 లోపు సమస్య పరిష్కారం కాకపోతే ఆందోళన నిర్వహిస్తామని ఆయన హెచ్చరించారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాల్ని ఆయన సూచించినటువంటి సూత్రాలని తుంగలో తుక్కటానికి ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అడుగడుగునా కూడా ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితులు వల్ల కనిపిస్తూ ఉన్నాయి. ఏ రంగంలో చూసినా కూడా అవినీతి పెరిగిపోయింది. అర్హత గల వారికి ఏ ఒక్కరికి కూడా ఏ పథకం కూడా అమలు చేయనటువంటి పరిస్థితులు వల్ల రాష్ట్రంలో కనిపిస్తూ ఉన్నాయి. కనీసం సమాజంలో పేదరికం పోవాలంటే సమాజంలో అందరూ కూడా కలిసిమెలిసి సమతుల్యంగా ముందుకు సాగాలంటే గ్రామాదుల్లో ఉన్నటువంటి పేదవాడు
ముఖ్యంగా ఎస్సీ బీసీ ఎస్టీ మైనారిటీ వర్గాలకు సంబంధించిన వారందరూ కూడా ధనిక వర్గాలతో పాటు కా చదువుకున్నప్పుడే ఈ సమాజంలో అసమానతలు పోతాయని చెప్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆలోచన చెప్పినటువంటి పరిస్థితులు. కానీ ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు ఏమిటని అడుగుతా ఉన్నాం, ఏమిటి దౌర్భాగ్యం అని అడుగుతా ఉన్నాం. గ్రామాల నుంచి డబ్బులు లేక కార్పొరేట్ కళాశాలలో చదువుకునే అవకాశం లేక పేదవాళ్ళు తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని చదివించుకోవాలని ఒక ఆశ తపనతో ఇవాళ పట్టణాలకి ప్రభుత్వ హాస్టళ్ళకి ప్రభుత్వ కళాశాలలో చేర్పిస్తూ ఉంటే ప్రభుత్వ హాస్టల్లో ఉన్నటువంటి విద్యార్థులకి కడుపు నిండా తిండి పెట్టరు, కంటి నిండా కనీసం కురుకు కూడా వేసే పరిస్థితి లేని దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు. పడుకొని పైకి చేస్తే స్లాబు పెచ్చులు ఎప్పుడు ఉండిపోతాయో తెలియదు. కడుపు నిండా తింటామంటే ఆ తిండే అన్నంలో కూడా పురుగులు రాళ్ళు వస్తున్నటువంటి పరిస్థితులు. పరిపాలన ఏ దిశకు సాగుతుందని అడుగుతా ఉన్నాం. ఇది ఎక్కడో మారుమూల ప్రాంతంలో అడవి ప్రాంతంలో జరుగుతున్నటువంటి పరిణామాలు కాదు. రాష్ట్ర రాజధాని గుంటూరు నగరం నడిబడ్డున సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో జరుగుతున్నటువంటి పరిణామాలని ప్రభుత్వ దృష్టి తీసుకొస్తా ఉన్నాం. ఇంతకుముందు అనేక మార్లు ప్రభుత్వ బ్లూ కార్ ఇచ్చారు, తిరుగుతా ఉన్నావు, నీకు ఏం మాట్లాడతావో తెలీదు. నువ్వు దళితుల కోసం ఆలోచించినటువంటి మంత్రిగా శిరస్థాయిగా నిలిపోతా ఉన్నావు. అందుకనే మేము ఈరోజు కలెక్టర్ గారిని కలిసాం. కలెక్టర్ గారు చాలా పాజిటివ్గా స్పందించి వెంటనే మేము చెప్పినటువంటి హాస్టల్కి సంబంధించి కానీ దళిత హాస్టల్ మీద కానీ పర్యవేక్షించి న్యాయం చేస్తారని హామీ ఇచ్చడం జరిగింది. ఆ కోణంలోనే వెలుదిరికి వెళ్తా ఉన్నాం. ఇంకా కార్యాచరణ అనేది కానీ లేకపోతే ఏం చేయాలనేది కానీ మా నాయకుడు అప్పిరెడ్డి గారు చెప్తారు. తూచా తప్పకుండా అప్పిరెడ్డి గారు చెప్పిన ప్రతి అక్షరాన్ని ఈ జిల్లాలో ఇంప్లిమెంట్ చేసి హాస్టల్ను బాగు చేసుకోవటానికి, దళితులకు అండగా ఉంటాకి, గిరిజనులకు అండగా ఉంటాకి, విద్యార్థులకు వెన్నదనగా ఉంటాకి మేము కథం దొక్కుతామని చెప్పి మీ ద్వారా తెలియపరుస్తాం. గుంటూరు జిల్లా పులిచెంతల ప్రాజెక్టు వద్ద కృష్ణా డెల్టాకు నీరు వదలడం వల్ల ప్రస్తుతం 1.9 టీఎంసీల నీరు మాత్రమే ఉందని, దానివల్ల మేళ్లచెరువు మండలం, మఠంపల్లి మండలం, చింతపల్లి మండలం క్రింద ఉన్న 13 గ్రామాల రైతులకు సంబంధించిన 20,000 ఎకరాలకు నీటి ఎద్దడి ఏర్పడుతుందని రైతులు ఆందోళన చేపట్టారు. ప్రాజెక్టు ఈఈ శ్రీనివాస్ చక్రవర్తి మాట్లాడుతూ, కృష్ణా డెల్టా రైతులు తమ వాటా నీటిని తమ అవసరాలకు వినియోగించుకుని దిగువకు నీటిని వదలమని ప్రభుత్వానికి తెలియజేయగా సానుకూలంగా స్పందించిందని, ప్రభుత్వం 7 టీఎంసీల నీటిని క్రిందకు వదలడం జరిగిందని చెప్పారు. నీటి ఎద్దడి ఉన్న రైతులు కూడా ప్రభుత్వానికి అర్జీ పెట్టుకోవచ్చని ఆయన సూచించారు. గుంటూరు జిల్లా అచ్చంపేట మండలం పులిచింతల ప్రాజెక్టు వద్ద 300 మంది రైతులు ఆందోళన చేపట్టారు. డ్యాం నందు 4.5 టీఎంసీల నీరు నిల్వ ఉందని, 4 టీఎంసీల కంటే తక్కువ నీరు ఉంటే తమ లిఫ్ట్ ఇరిగేషన్లు పనిచేయవని, దానివల్ల తమ పంటలు ఎండిపోతాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇవాళ ఈ రైతులు ఇంతమంది పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చారు. వారు ఒక డ్యాంలో ప్రస్తుతానికి ఉన్న నిలవ దీన్ని మనకి కింద కృష్ణా డెల్టా సిస్టమ్ కి అప్పుడు కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు ద్వారా వాళ్ళు 10 టీఎంసీ రిక్వెషన్ పెట్టుకున్నారు ఈ ఏపీ గవర్నమెంట్ నుంచి. దాంట్లో మనకి ఇప్పటికీ 7 చిల్లర వచ్చింది టీఎంసీ రిలీజ్ మనకి, ఇంకా 2 చిల్లర కావాలి. ఇది తీవ్రంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కృష్ణా డెల్టాకి వాళ్ళు పెట్టుకుందన్నమాట వారి కోటాలో నుంచి. ఇప్పుడు అలాగే మన రైతు సోదరులు చెప్తున్న విధంగా ఈ వాళ్ళ లిఫ్ట్ ఇరిగేషన్కి ఒకవేళ రావాలని అంటే వారన్నట్టుగా 4 టీఎంసీలు ఉండాలి. 4 టీఎంసీలు అన్నది దీంట్లో 10 టీఎంసీలు ఇంక్లూడ్ అవ్వలేదు. దీన్ని ఇంక్లూడ్ చేయాలనంటే అలాగే మన తెలంగాణ గవర్నమెంట్ తరపు నుంచి ఒక రిక్వెషన్ కేఆర్ఎంబీకి వెళ్తే వాళ్ళు రిలీజ్ చేస్తే ఆ 4 టీఎంసీలు వాళ్ళు వాడుకునే దానికి ఆస్కారం ఉంటుంది. అంతే ఇప్పుడు ఈ 10 టీఎంసీలు 4 టీఎంసీలు లిఫ్ట్ ఇరిగేషన్ కొద్దిగా అది ఇబ్బందికరము. పైగా ఏంటంటే ఇప్పుడు ఉన్న వాటర్ సరిపోదు. అంటే మీకు లెవెల్ కావాలంటే 4.5 టీఎంసీలు కావాలి. సోమవారం నిర్వహించే గ్రీవెన్స్ లో భాగంగా గుంటూరు నగరంలో గల శ్రామిక జన సమైక్య వారు జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండేని కలిసి తమ సమస్యలను విన్నవించారు. ఈ సందర్భంగా శ్రామిక జన సమైక్య గుంటూరు అధ్యక్షుడు మువ్వా సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ, గుంటూరు నగరంలోని ఇళ్లలో పనిచేసుకుని జీవించే తమకు ప్రభుత్వం ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని కోరారు.
ఈ మేరకు వారు కలెక్టర్ కు అర్జీ పెట్టుకున్నట్లు తెలిపారు. కార్మిక జన సమైక్య గుంటూరు జిల్లా అధ్యక్షులు, నా పేరు మువా సుబ్రహ్మణ్యం. మేము 8 ఎకరం కొబ్బెలపేట అంకమారు ఆగులవాడ తోటలో ఉన్నటువంటి ఇళ్లలో పనిచేసుకుని బతికేటువంటి పేదలు, మరి భర్తలు కూలీ చేసుకునేటువంటి వాళ్ళు, ఇవాళ అద్దెలు కట్టుకోలేని దిశ. కనీసం అద్దె కట్టుకోవాలంటే కరెంటు బిల్లు కూడా అద్దెంత వస్తుంది. మరి స్కూల్ పిల్లలు చదివించుకుందామంటే 1వ తరగతి పిల్లలకు కూడా 10,000 కాడ నుంచి 15,000 20,000 వరకు ఫీజులు ఉన్నాయి. కట్టుకోలేని దిశ. కాబట్టి మన చంద్రబాబు నాయుడు గారు మాకు సింగపూర్ తెస్తాము, మలేషియా తీసుకొస్తా ఉన్నాడు. మాకు సింగపూర్ అవసరంలా, మలేషియా అవసరం లేదు. మాకు ఈ గుంటూరు జిల్లాలో రోడ్లు అమ్మటి పోరం బాగుపోవో, కాలువలు అమ్మటి పోరం బాగుపోవో, వాగులు అమ్మటి పోరం బాగుపోవో, ఒక సెంటు బుక్కని ఇస్తే మేము ఏదో ఒక తాటాకు, గోనిపట్లు, రేకులు, ఎవరు శక్తి ఉంది వాళ్ళు వేసుకొని జీవనం సాగించుకోవడం కోసం మమ్మల్ని అంతా కూడా ఒక ర్యాలీ తోటి ఈ ప్రభుత్వం కలెక్టర్ గారిని కలుద్దామని చెప్పేసి మేము వచ్చాం. అట్లానే చెట్టు నీరు అని చెప్పేసి ఉండ చెరువులు మట్టి అమ్ముకొని బీభత్సంగా ఎస్ఎన్ ల్యాండ్లు మరి ఎక్స్మీటర్లకు పంచినటువంటి చరిత్ర, ఆ భూములు కూడా ఆక్యుపై చేసుకొని ఈ భూములు మావని చెప్పేసి ఇవాళ ఈ ప్రభుత్వం మరి మాట్లాడుతూ ఉంది. ఆ రోజు ఓట్ల కోసం వచ్చినప్పుడు డబ్బులు ఇచ్చి, గుడ్లు ఇచ్చి ఓట్లు వేయించుకున్నటువంటి ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఇవాళ వాళ్ళు మొరా కలిగించట్లేదని చెప్పేసి మేము చెబుతా ఉన్నాం. అట్లానే మాకు ఈ కామందల వారు, ఈ కలెక్టర్ గారు మాకు సెంటు భూమి చొప్పున పోరంబాక ఎక్కడైనా సరే ఇస్తే తలదాచుకొని జీవనం సాగించుకోవడం కోసం ఈ కూలీ రైతులు మొత్తం కూలీకి ర్యాలీ చేసుకునేటువంటి సామాన్య పేదలు ఒక ర్యాలీ తోటి కలెక్టర్ గారు కలవటానికి వచ్చాం, అర్జీ పెట్టుకోవడానికి వచ్చాం. ఇది మా డిమాండ్. గ్రామీణ ప్రాంతాలకు చెందిన అమాయకులైన, నిరక్షరాస్తులైన మహిళలను మోసగించి వారి నుండి అధిక మొత్తంలో డబ్బు వసూలు చేసి వారిని మోసగించిన గ్రీన్ కంట్రీ లిమిటెడ్ కంపెనీ వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సోమవారం బాధితులు గ్రీవెన్స్లో నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా బాధితులు కమ్మంపాటి ఆనంద్ మాట్లాడుతూ కాకుమాను, వరగాని, పెదనందిపాడు తదితర ప్రాంతాలకు చెందిన రోజువారీ కూలీలు మోసపోయారని, గ్రీన్ కంట్రీ వారి ఆస్తుల్ని జప్తు చేసి వారిపై ఛార్జ్షీట్ దాఖలు చేయాలని డిమాండ్ చేశారు. అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని వారు కోరారు. పెదనందిపాడు, వరగాని, చిలకలూరిపేట, పత్తిపాడు, గుంటూరు టౌన్ ప్రాంతంలో ఉన్నటువంటి నిరుపేదలు, అమాయకులైనటువంటి మహిళలు, సన్న చిన్నకారు రైతులు, వ్యవసాయ కూలీలు, రోజువారీ కష్టార్జితంగా పనిచేసుకుని బతికేటువంటి నిజాయితీ పరులైనటువంటి మహిళలు ఈ రోజున గుంటూరు జిల్లా కలెక్టర్ గారిని కలవడానికి గ్రీవెన్స్కి రావడం జరిగింది. గ్రీన్ కంట్రీ ఇన్ఫ్రాటెక్ లిమిటెడ్ ఇండియా లిమిటెడ్ ఒక గొలుసు కట్టు దగా కంపెనీ, మోసకారులైనటువంటి ఈ కంపెనీ చైర్మన్, ఎండి, డైరెక్టర్లు అందరూ కలిసి వందలాది మంది, వేలాది మంది గ్రీన్ కంట్రీ పేరుతో, ఎన్మార్ట్ రిటైల్ కంపెనీ పేరుతో కోటాలు కోట్ల రూపాయలు అమాయకులైనటువంటి మహిళల దగ్గర నుంచి అధిక వడ్డీ, పెద్ద మొత్తంలో కమిషన్ పేరుతోటి కోటాలు కోట్ల రూపాయలు వసూలు చేసుకొని, దోపిడీ చేసుకొని, తెల్లారేపాటికి బోర్డు తిప్పేసి ఎంతోమంది నిరుపేదల ఆశల్ని, కలల్ని కల్లలు చేయడం జరిగింది. ఇక ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.